చెప్పిన మాటలు అమలు కాలేదు, చెప్పిన ప్రామిస్లు అమలు కాలేదు, ప్రతి ఒక్క స్కీమ్లో స్కామ్ ఉన్నది, సో అన్ని దగ్గర కరప్షన్ ఉన్నది, పబ్లిక్కి అది స్కీమ్ అందలేదు, బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, ఉత్తి డ్రామా నడుస్తుంది, ఆ మీడియాలో డ్రామా నడుస్తుంది అండ్ రియాలిటీలో చూస్తే అండ సున్నా చిప్ప తెలంగాణ ఉన్నది. మాకు ఇల్లు దొరకలేదు, మాకు ఉద్యోగాలు దొరకలేదు, ప్రైస్ హైక్ నెత్తి మీద ఉన్నది, మాకు బిజినెస్ చేయడానికి ఆపర్చునిటీలు లేవు అండ్ అందరూ ఉట్టి మాట్లాడుతున్నారు కానీ మాకు ఏం చేయలేదు, మంచి స్కూళ్ళు లేవు, మంచి హాస్పిటళ్ళు లేవు, ఇదే మాటలు ప్రతి జగ అదే మాటలు. టీఆర్ఎస్ ఎవరు వింటున్నారు వాళ్ళకు ఓపెన్ ఛాలెంజ్ మీ ఛానల్ ద్వారా, ఎవరైనా వస్తే రండి సిటీలో తిరుగుతాం రైట్ అండ్ మీరు చూపిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అయింది అంటే కాంగ్రెస్ కండువా తీసుకొని టీఆర్ఎస్ కండువా వేసుకుంటా, దీనికంటే పెద్ద ఛాలెంజ్ ఏం కావాలి ఆ ఫాల్తున్న కొడుకులకు రైట్, తీసుకోమను ఛాలెంజ్. ఫిరోజ్ ఖాన్ రెడ్డి ఎక్కడ పిలిచి అక్కడ వచ్చేస్తా, ఏ సబ్జెక్ట్ కూడా మాట్లాడతాను. డెవలప్మెంట్ లేదు అని నిరూపిస్తారా? 100% ఉట్టి 25% డెవలప్మెంట్ చేసి 100% సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, ఉట్టి డ్రామా నడుస్తుంది. అక్కడ జుమ్లా ఉన్నది నరేంద్ర మోదీ, ఇక్కడ బక్వాజ్ ఉన్నది, ఏం లేదు పబ్లిక్కి ఏం లేదు. కాళేశ్వరం ఎవరికి లాభమైంది, ఎవరికి లాభం కాలేదు పక్క పెట్టేద్దాం, కానీ కేసీఆర్ ఫ్యామిలీకి లాభమైంది. 125,000 crores ప్రాజెక్ట్, దానిలో నియర్లీ 30,000 to 40,000 crores కేసీఆర్ ప్లస్ ఫ్యామిలీకి వచ్చింది. ఇట్లనే ఈ మొత్తం దొంగ డబ్బులు మనం కరెక్ట్గా యూజ్ చేస్తే 500 సిలిండర్ ఇవ్వచ్చు కదా, అన్ని స్కీమ్లకు అమలు చేయవచ్చు కదా, డబల్ బెడ్రూమ్ మనం ల్యాండ్ కొనుక్కొని డబల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టుకొని మొత్తం ఇండియాలో వాటర్ ఉన్నది, వాటర్కి కరెక్ట్గా యూజ్ చేస్తలేరు అని మన ముఖ్యమంత్రి చెప్తున్నాడు, అట్లనే ఇక్కడ ప్రాపర్గా ఫండ్ యూజ్ చేస్తే అది అవుతుంది కదా. సో కాంగ్రెస్ పవర్లో వస్తే ఏ మాటలు ఇచ్చింది అది అమలు చేయకపోతే మళ్ళీ జీవితంలో కాంగ్రెస్ రాదు. సో మేము కూడా చాలా కేర్ఫుల్గా సైంటిఫిక్ రీసెర్చ్ పెట్టుకొని టెక్నికల్ ఆస్పెక్ట్ లోపల పోయి మొత్తం పబ్లిక్కి చెప్తున్నాను, ఏదో హవాలో చెప్తలేము. సో ఈయన సంపాదించుకుంది దొంగ డబ్బులు, దాంతో ఏదైనా స్కీమ్లు మనం అమలు చేయవచ్చు. తెలంగాణ సర్ప్లస్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ కాదు. జగన్మోహన్ రెడ్డికి డిఫికల్టీ ఉన్నది, కేసీఆర్కి డిఫికల్టీ లేదు. దేనికోసం? వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయింది కదా.